అంబులెన్స్ ని బతికిస్తాము అని చెప్పి గట్టిగా హామీ ఇస్తూ ముందుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీటింగుల్లో ఎక్కడ మనకు అవకాశం ఉన్నా గానీ ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ ని ఏ రకంగా మేము బతికిస్తామనేది విషయాలు కూడా అనేక రకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ అందరికి ధైర్యం చెప్తూ ఇంకా 2-3 నెలలు మీరు ఓపిక పట్టండి, మిమ్మల్ని మీ బాధ్యత మాది అని చెప్పి ఒక వీవర్ సెక్షన్ లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ రంగాన్ని, చేనేత రంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను దత్తత తీసుకుంటా అనే మాట కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అనేకమైన సమస్యల్ని ఎన్ని ఎదురొచ్చినా మీరు ఒకటే నమ్మకం పెట్టుకోండి, రేపు నారా లోకేష్ అనే వ్యక్తి వస్తున్నాడు, మనందరి జీవితాలని మార్చబోతున్నాడు అనే విషయం దయచేసి చేనేత పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్లో కూడా పని ఒత్తిడి తగ్గించడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఏమైనా డెవలప్ చేసుకొని కానీ ఆ పని ఒత్తిడి తగ్గి తొందరగా ఒక చీర నేయడంలో ఆ పని దినాలు కూడా తగ్గేటట్టుగా ఆయన కూడా ఆలోచన చేయాలని చెప్పని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరణ ద్వారా మీకు అందరికీ ఆ సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇంకా ఏవైతే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక సబ్సిడీలు ఏవైతే ఆగున్నాయో ఆ సబ్సిడీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీరుస్తామని చెప్పి అవన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ స్కీమ్స్లో కూడా పూర్తిగా చేనేతలకు సపరేట్ గుర్తింపు కార్డు ఇచ్చి ఏ పథకాలు ఇంక్లూడింగ్ హౌసింగ్ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకోకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి ఇవి లేకోకుండా మీకు అందరికీ అన్ని పథకాలు వర్తించేలాగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహిళలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న ఇది అడగడం జరిగింది అనమాట. ఒక చిన్న మహిళలతో చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, నేను ఏ రకంగా చేస్తే ఇక్కడ మహిళల్ని కూడా నేను సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేసే ప్రయత్నం నా నుంచి ఉంటుంది అని చెప్పి ఏ రకంగా చేయగలుగుతాను అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఈ రకంగా ఉన్నవాళ్ళు విడోస్ కావచ్చు, లేకుంటే వేరే పని చేసుకోవాలనుకున్నా కానీ అవకాశం రాలేని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే పిల్లలతో భారం పడుతున్న విడోస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే మాకు పెన్షన్లు ఇప్పియండి అనో లేదంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి అనో దానికంటే కూడా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి అని అడగడం జరిగింది. ఏ రకంగా నేను పని కల్పిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ యూనిట్స్ అన్ని పెట్టించి దాని ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. గతంలో కూడా మేము రాప్తాడు దగ్గర జాకీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది, కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కమిషన్లకు కక్కుర్తిపడి దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగిన పరిస్థితుల్లో ఉన్న పెట్టగా అటువంటి పెద్ద సంస్థను కూడా ఈరోజు బయటికి పంపించే పరిస్థితి. మనం ధర్మవరం కూడా చూసుకున్నట్లయితే ధర్మవరంలో కూడా అనేకసార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, చాలామంది బెంగళూరులో ధర్మవరం చెప్పి బెంగళూరు బయట సెటిల్ అయ్యి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలిషింగ్ యూనిట్లు కావచ్చు ఇట్లాంటివి వచ్చి సొంతగా పెట్టుకోవాలి ధర్మవరంలో అని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ కమిషన్లు అడిగి కూడా అట్లాంటి వాళ్ళని కూడా రిటర్న్ పంపించేసే పరిస్థితి. ఈరోజు ఒకటే మాట అంటున్నారు సార్, అన్నా తెలుగుదేశం వచ్చేంతవరకు మేము తిరిగి రాము, ఇక్కడ నేను చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి, 10 మంది బతుక్కోవాలి నేను పుట్టిన స్థలంలో అని చెప్పి నేను ఆశపడ్డాను, కానీ ఆ ఆశ నాకు నెరవేరేటట్లేదు, తెలుగుదేశం వస్తుంది ఆ రోజు మీరు మాకు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా మేము ఇక్కడ పెడతాము అనేకమైన యూనిట్స్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా శాయశక్తిలో ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్స్ వచ్చేలాగా మహిళలందరికీ ఇబ్బంది పడుకోకుండా ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా ఖచ్చితంగా ధర్మవరంలో చేస్తానని చెప్పి కూడా నేను ఖచ్చితంగా ఆపిస్తున్నా. చాలామంది మహిళలు నాయనలో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మాకు కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు కూడా పాపం వాళ్ళు చెప్పుకోవడం జరిగింది, ఇంట్లో మగదిక్కు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పిల్లల్ని చదివించుకొని ఏ రకంగా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో ముందున్న స్థాయికి తీసుకొని పోవాలంటే కూడా మా చేత కావట్లేదు అని చెప్పి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. చెప్పినప్పుడు మేమంతా కూడా ఆ పిల్లలకు ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా వాళ్ళ చదువులు మినిమం ఎడ్యుకేషన్ అందేటట్టుగా మేమంతా ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తుంది రాగానే ఒక కమిటీ సపరేట్గా వేసి ఈ రకంగా ఏవైతే ఎఫెక్ట్ అయిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలలో ఆ పిల్లలకు మినిమం ఎడ్యుకేషను మంచి ఏదన్నా ఈ హాస్టల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఇబ్బంది పడుకోకుండా కమిటీ ద్వారా రికమెండ్ చేయించి కానీ
ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఆలోచన చేసేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు మాకు ఒకటి అనిపిస్తాను, అసలు చావులే లేకుండా చేయాలి అనేది ముఖ్యంగా మా ఆలోచన. చనిపోయినాక దాన్ని ఏదో తీసుకొని పోయి పిల్లలను చదివిస్తాం ఇంకోటి చేస్తామనే దానికంటే కూడా సరైన పని కల్పించినట్లయితే ఆ చావులు ఉండవు అనే దాన్ని కూడా మేము ముఖ్యంగా ఆలోచన చేయడం జరిగింది. సో చావు అయిపోయినాక ఏం చేస్తామనే ఆలోచన కంటే కూడా అసలు చావులు జరగకోకుండా ఉండడానికి ఏం ఆలోచన చేయగలుగుతాం, ఏ రకంగా ఈ రంగానికి మేము తోడ్పడగలుగుతాం అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రకమైన కమిటీలను కానీ రేపొద్దున యూనియన్స్ కానీ మేము తయారు చేస్తాము. ఖచ్చితంగా దాని ద్వారా వాళ్ళకు పని లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పని కల్పించే పరిస్థితి, ఎక్కువ ఒత్తుళ్ళు లేకుంటే ఆర్థిక భారాలు మీద పడుతున్నాయో వారందరికి కూడా ఏదో ఒక పని కల్పించి వాళ్ళని సరైన పద్ధతుల్లోనే వాళ్ళు కూడా ఇటువంటి అగాధ్యాలకు పాల్పడపోకుండా కూడా ఉండే పరిస్థితులు తీసుకురావాలని ముఖ్యంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దీంట్లో వా చేనేత అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే మేము కూడా కోరుతున్నాం. ఈరోజు మనము చిన్న చిన్న ఇంట్లో పిల్లలు బాగుండాలను మీరు అప్పులు చేసినా ఏ రకంగా మీరు ఇది చేసుకున్నా ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, భర్త భార్య బాగుండాలా, కుటుంబం బాగుండాలనే ఒక ఆలోచనతోనే మీరు ఇవన్నీ చేసుకుంటారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నాం, చావు ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలో చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. మనం సమస్యలు ఇంతంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ధైర్యమే కావాలి. మనం దానిలోనే ఎదుర్కొంటున్నాం. అంత ధైర్యం మనం చనిపోయేంత వరకు మనం సిద్ధమవడానికి ఎంత ధైర్యం మనకు వచ్చిందంటే సమస్యలను ఎదుర్కోవడం పెద్ద విషయంగా వాళ్ళు బాగుండాలని చేస్తున్న మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో చనిపోతే వాళ్ళ సమస్యల్ని చూడకుండా పోతామేమో కానీ వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళం అయితే కాము అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఒక పిల్లోడికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక కూతురికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక తండ్రికి కొడుకు దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక భార్యకు భర్త దూరం అయితే ఏ రకంగా ఉంటుంది అనే బాధను దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ బాధల ముందు, ఇంతమంది పడే బాధల ముందు మనం రేపు పొద్దున మనం ఫేస్ చేసే సమస్య పెద్దది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. దయచేసి అటువంటి అగాధ్యాలకు మీరు దయచేసి ఇది కావద్దండి. అది కాకుండా 65 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో కూడా ఈరోజు కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఎదురైనారు నాకు ధర్మవరంలో తిరుగుతాంటే. వాళ్ళు ఈరోజు కూడా పనులు చేసుకునే పరిస్థితికి పోయి పనులు చేసుకుంటే కానీ మాకు పూట గడవదు, పింఛన్ వస్తే రెంటుకు సరిపోతుంది, మేము పని చేసుకోవాల్సిందే, రెంట్ అనేది లేకపోయిందంటే అది ఏదో రకంగా మాకు కనీసం మాతరులకో తిండికో దేనికో దానికి తరం అవుతుంది, ఇంత కష్టమైన పని మేము చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చాలామంది వృద్ధులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా హౌసింగ్ దాంట్లో వృద్ధులది ఉన్న సమస్య కూడా చాలా ఎక్కువగా ప్రతి వార్డులో కనిపించింది. వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం జరిగేటట్టుగా రేపు పొద్దున ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాళ్ళ మీద ఈ వయసులో కూడా పడే భారాలను మనం చూస్తా అంటే ఎటువంటి వ్యక్తికైనా సరే గుండె తలుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాము. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉన్నవారందరితోనూ అందరితో కూడా మాట్లాడుకొని ఏ రకంగా చేస్తే ఇది బాగుంటుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకొని దాన్ని కూడా తీర్చడం జరుగుతుంది. దాంతోపాటు పింఛన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు చాలా అర్హత ఉన్నవాళ్ళు చాలా మందికి ఈరోజు దాకా పింఛన్లు రాని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంట్లో నిజంగా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఆ ఇంట్లో ఎవరు వాళ్ళని సహకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు, ఆ బురువంతా ముసలి వాళ్ళ వృద్ధుల మీదనే పడతా ఉంది అన్నప్పుడు కుటుంబంలో అవసరమైతే 2 పింఛన్లు అయినా సరే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఆ రోజు ఆలోచన చేసి ఆ పింఛన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందో అటువంటి పరిస్థితులు కూడా రేపు పొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత అటువంటి కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని పింఛన్ల ద్వారా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ ఎక్కడో ట్యాక్స్ కట్టారంటూ ఏదో బాడీగా ఆఖరికి బాడీ దింపుకోవడానికి బండి కొనుక్కొచ్చుకొని ఒక వృత్తిని ఎన్నుకుంటే కూడా ఇవన్నింటినీ రీజన్స్ పెట్టేసి ఈరోజు చాలా వరకు వాళ్ళ ఇళ్లలో ఎవరికి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి వర్తించుకోకుండా చేశారు. ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేను కూడా హామీ ఇస్తున్నా. దానికి స్పెషల్ ఫోకస్ పెట్టడం మేము రన్ చేసుకుంటాం. మరి దాంతోపాటు ఇంకా మేజర్ సమస్య ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎప్పుడు 20 ఏళ్ళ కిందట పైప్ లైన్ వేసినాం మనం ధర్మవరం డ్రింకింగ్ వాటర్
పైప్ లైన్ ఏమి అంతే ఉంది, ఊరు మాత్రం పెరిగిపోతాను. పైప్ లైన్ ఎంత ఉంటే పైప్ లైన్ అంతే ఉంటుంది, ఊరేం బ్రహ్మాండంగా పెరుగుతారు. ఆ రోజు మనము అలాట్మెంట్ వాటర్ మనకి ఎంత అనుకుంటున్నామో అంత సంపులు అంతే ఉన్నాయి, కానీ ఊరు మాత్రం పెరుగుతారు, నీళ్ళన్నీ వస్తాయి, ఊరు పెరిగిపోతారు. ప్రజలు వాస్తవంగా టార్గెట్లు ఇస్తూ ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని నన్ను కూడా వాళ్ళ ఇంట్లో పిల్లోడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా భావించి, ఒక కొడుకుగా భావించి నాకు అందరూ కూడా చెప్తూ రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక శ్రీరామ్గా కంటే కూడా గడ్డాల రంగు కొడుగ్గా ఒక నమ్మకాన్ని, ఒక ప్రేమని నా మీద చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రేమని, ఆ నమ్మకాన్ని ఒమ్ముగాకోకుండా నేను నిలబెట్టుకునే ప్రయత్నం 100 రూపాయలు నా శాయశక్తుల నేను పెట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇవన్నీ డెవలప్మెంట్ అనేటివి అన్నీ ఒకే ఎత్తు అయితే నాకు దాంతోపాటు ఓ 2-3 పొలిటికల్ క్వశ్చన్స్ కూడా 2-3 ఎదురైనాయి. పొలిటికల్ క్వశ్చన్స్ కూడా ఓ 2-3 ఎదురైనాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అన్న, అంటే ఈ పాదయాత్రలో దగ్గర 20-30 వేల మంది కలిసింటాం, ఒక 20-30 వేల మందిని అందాజుగా కలిసింటాం. కలిసి అమ్మ నమస్తే, బాగున్నారా, సమస్య ఏమన్నా ఉందా, ఏంటి పరిస్థితి, మేము ఏ రకంగా సహాయపడగలుగుతామా అనే మాట మేము అడుగుతున్నాం. కనీసం నమస్తే పెట్టగలిగి ఉంటాం, చూసి ఒక నవ్వు నవ్వగలిగింది. కానీ దాంట్లో ఒకరో ఇద్దరో ఉంటాం, మనకు మామూలుగా ఎదురైతే అంటాయి కాబట్టి ఆ రకంగా క్వశ్చన్స్ ఎదురైనప్పుడు ఒక క్వశ్చన్ నన్ను వచ్చింది ఏంటంటే, నాకు విచిత్రం అనిపించింది అన్న, ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఆపోజిషన్ పార్టీ లీడర్ని బూతులు మాట్లాడట్లేదు, ఇది నాకు చాలా విచిత్రం అనిపించింది. అరే ఏంట్రా ఇది, ఈ పని కావాలో లేదు నీ పని చేయాలో అని అడగకోకుండా బూతులు ఎందుకు మాట్లాడట్లేదు. ఈరోజు నేను ధర్మ వాళ్ళకి ఒకటే చెప్పాను ఏంటంటే, ధర్మవరంలోకి నేను ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి వచ్చాననేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా కోసం నిలబడే అతి దగ్గర సన్నిహితుల్ని, కార్యకర్తల్ని, నా కోసం ప్రాణం పెట్టగలిగిన కార్యకర్తల్ని, నా సమస్య అన్నప్పుడు నా వెంట నిలబడగలిగిన కార్యకర్తల్ని, నన్ను నమ్ముకున్న జనాల్ని, చాలామందిని వదులుకొని ఇక్కడ ఏదో ఇక్కడ ఒక లోకల్ పార్టీ ఎలక్షన్ నడిపేసుకొని మనం పోదాంలే అనే ఒక ఆలోచన ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు 2 రోజులు ఉండేది ఏం కాదు, నేను ఇక్కడ చూసుకొని వస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సమస్యల్ని, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అన్నీ చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పుకొని ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అంటే ఇక్కడ ఒక సొసైటీని మార్చాలనే ప్రయత్నంలో నేను వచ్చాను, కానీ ఇక్కడ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు, ఒక మంచి సినిమా తీయడానికి రాలేదు, ఒక మంచి సొసైటీని తయారు చేయడానికి. ఈరోజు ధర్మవరంలో ఎవరైనా చీర నేసుకుంటే, సొంతగా హ్యాండ్లూమ్ చీర నేసుకుంటే అమ్ముకునే పరిస్థితులు కూడా మేము కల్పించాలనుకుంటున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవసరమైతే గవర్నమెంటే షాపులు రెంట్లు భరించి ప్రత్యేకంగా గవర్నమెంట్ షాపులు పెట్టి 60 రోజులకో 70 రోజులకో ఖచ్చితంగా ఒక చీర అమ్ముకునేటట్టుగా, ఎందుకంటే మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యూవర్స్తో పాటు ధనియులు కూడా బతకాలి, దీనిని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోతేనే ఏ రంగానైనా మనం బతికించుకునే పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి డెప్త్గా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం ఖచ్చితంగా కల్పించే పరిస్థితి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెడతాం రేపు పొద్దున అని చెప్పి కూడా చేనేత వర్గానికి కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలకు అందరికీ జరిగి ఉన్న అదృష్టం ఏంటంటే మా నాయకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎట్లా అదృష్టం అనుకుంటా ఉండొచ్చు మీరంతగా. ఈరోజు ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ధర్మవరంలో ఏ రకంగా అయితే సిలుకుందో మంగళగిరిలో కూడా అదే రకంగా వ్యూవర్ సెక్షన్ మేజర్గా ఉంది. ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా చాలా వరకు మన సమస్యల్ని అతి దగ్గరగా చూడగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. మన ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అంబులెన్స్ని బతికిస్తాము అని చెప్పి గట్టిగా హామీ ఇస్తూ ముందుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీటింగుల్లో ఎక్కడ మనకు అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ని ఏ రకంగా మేము బతికిస్తామనేది విషయాలు కూడా అనేక రకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ ఇంకా 2-3 నెలలు మీరు ఓపిక పట్టండి, మిమ్మల్ని మీ బాధ్యత మాది అని చెప్పి ఒక వీవర్ సెక్షన్లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు.
ఆయన ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ రంగాన్ని, చేనేత రంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను దత్తత తీసుకుంటా అనే మాట కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అనేకమైన సమస్యల్ని ఎన్ని ఎదురొచ్చినా మీరు ఒకటే నమ్మకం పెట్టుకోండి, రేపు నారా లోకేష్ అనే వ్యక్తి వస్తున్నాడు, మనందరి జీవితాలని మార్చబోతున్నాడు అనే విషయం దయచేసి చేనేత పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్లో కూడా పని ఒత్తిడి తగ్గించడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఏమైనా డెవలప్ చేసుకొని కానీ ఆ పని ఒత్తిడి తగ్గి తొందరగా ఒక చీరని నేయడంలో ఆ పని దినాలు కూడా తగ్గేటట్టుగా ఆయన కూడా ఆలోచన చేయాలని చెప్పని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరణ ద్వారా మీకు అందరికీ ఆ సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇంకా ఏవైతే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక సబ్సిడీలు ఏవైతే ఆగున్నాయో, ఆ సబ్సిడీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీరుస్తామని చెప్పి, అవన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ స్కీమ్స్లో కూడా పూర్తిగా చేనేతలకు సపరేట్ గుర్తింపు కార్డు ఇచ్చి ఏ పథకాలు, ఇంక్లూడింగ్ హౌసింగ్ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకోకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి ఇవి లేకోకుండా మీకు అందరికీ అన్ని పథకాలు వర్తించేలాగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహిళలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న ఇది అడగడం జరిగింది అన్నమాట. ఒక చిన్న మహిళలతో చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, నేను ఏ రకంగా చేస్తే ఇక్కడ మహిళల్ని కూడా నేను సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేసే ప్రయత్నం నా నుంచి ఉంటుంది అని చెప్పి ఏ రకంగా చేయగలుగుతాను అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఈ రకంగా ఉన్నవాళ్ళు విడోస్ కావచ్చు, లేకుంటే వేరే పని చేసుకోవాలనుకున్నా కానీ అవకాశం రాలేని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే పిల్లలతో భారం పడుతున్న విడోస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పుడు, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే మాకు పెన్షన్లు ఇప్పియండనో లేదంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి దానికంటే కూడా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి అని అడగడం జరిగింది. ఏ రకంగా నేను పని కల్పిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ యూనిట్స్ అన్ని పెట్టించి దాని ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. గతంలో కూడా మేము రాప్తాడు దగ్గర జాకీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కమిషన్లకు కక్కుర్తిపడి దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగిన పరిస్థితుల్లో ఉన్న అటువంటి పెద్ద సంస్థను కూడా ఈరోజు బయటికి పంపించే పరిస్థితి. మనం ధర్మవరం కూడా చూసుకున్నట్లయితే ధర్మవరంలో కూడా అనేకసార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, చాలామంది బెంగళూరులో ధర్మవరం చెప్పి బెంగళూరు బయట సెటిల్ అయ్యి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలిషింగ్ యూనిట్లు కావచ్చు ఇట్లాంటివి వచ్చి సొంతగా పెట్టుకోవాలి ధర్మవరంలో అని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ కమిషన్లు అడిగి కూడా అట్లాంటి వాళ్ళని కూడా రిటర్న్ పంపించేసి పరిస్థితి. ఈరోజు ఒకటే మాట అంటున్నారు, అన్న తెలుగుదేశం వచ్చేంతవరకు మేము తిరిగి రాము, ఇక్కడ నేను చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి, 10 మంది బతుక్కోవాలి నేను పుట్టిన స్థలంలో అని చెప్పి నేను ఆశపడ్డాను, కానీ ఆ ఆశ నాకు నెరవేరేటట్లు లేదు, తెలుగుదేశం వస్తుంది ఆ రోజు మీరు మాకు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా మేము ఇక్కడ పెడతాము అనేకమైన యూనిట్స్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా శాయశక్తిలో ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్స్ వచ్చేలాగా, మహిళలందరికీ ఇబ్బంది పడుకోకుండా ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా ఖచ్చితంగా ధర్మవరంలో చేస్తానని చెప్పి కూడా నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. చాలామంది మహిళలు ఆయనలో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మాకు కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు కూడా పాపం వాళ్ళు చెప్పుకోవడం జరిగింది, ఇంట్లో మగదిక్కు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పిల్లల్ని చదివించుకొని ఏ రకంగా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో ముందున్న స్థాయికి తీసుకొని పోవాలంటే కూడా మా చేత కావట్లేదని చెప్పి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. చెప్పినప్పుడు మేమంతా కూడా పిల్లలకు ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా వాళ్ళ చదువులు మినిమం ఎడ్యుకేషన్ అందేటట్టుగా మేమంతా ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తుంది రాగానే ఒక కమిటీ సపరేట్గా వేసి ఈ రకంగా ఏవైతే ఎఫెక్ట్ అయిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలలో ఆ పిల్లలకు మినిమం ఎడ్యుకేషను, మంచి ఏదన్నా ఈ హాస్టల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఇబ్బంది పడిపోకుండా కమిటీ ద్వారా రికమెండ్ చేయించి కానీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఆలోచన చేసేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు మాకు ఒకటి అనిపిస్తాను, అసలు చావులే లేకుండా చేయాలి అనేది ముఖ్యంగా మా ఆలోచన. చనిపోయినాక దాన్ని ఏదో తీసుకొని పోయి పిల్లలను చదివిస్తాం ఇంకోటి చేస్తామనే దానికంటే కూడా సరైన పని కల్పించినట్లయితే ఆ చావులు ఉండవు అనే దాన్ని కూడా మేము ముఖ్యంగా ఆలోచన చేయడం జరిగింది. సో చావు అయిపోయినాక ఏం చేస్తామనే ఆలోచన కంటే కూడా అసలు చావులు జరగకోకుండా ఉండడానికి
ఏం ఆలోచన చేయగలుగుతాం, ఏ రకంగా ఈ రంగానికి మేము తోడ్పడగలుగుతాం అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రకమైన కమిటీలను కానీ రేపొద్దున యూనియన్స్ కానీ మేము తయారు చేస్తాము. ఖచ్చితంగా దాని ద్వారా వాళ్ళకు పని లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పని కల్పించే పరిస్థితి, ఎక్కువ ఒత్తుళ్ళు లేకుంటే ఆర్థిక భారాలు మీద పడుతున్నాయో వారందరికి కూడా ఏదో ఒక పని కల్పించి వారిని సరైన పద్ధతుల్లోనే వాళ్ళు కూడా ఇటువంటి అగాధ్యాలకు పాల్పడపోకుండా కూడా ఉండే పరిస్థితులు తీసుకురావాలని ముఖ్యంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దీంట్లో ఆ చేనేత అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే మేము కూడా కోరుతున్నాం. ఈరోజు మనము చిన్న చిన్న ఇంట్లో పిల్లలు బాగుండాలను, మీరు అప్పులు చేసినా ఏ రకంగా మీరు ఇది చేసుకున్నా ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, భార్య బాగుండాలా, కుటుంబం బాగుండాలనే ఒక ఆలోచనతో మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నాం, చావు ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలో చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. మనం సమస్యలు ఇంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ధైర్యమే కావాలి. మనం దానిలోనే ఎదుర్కొంటున్నాం. అంత ధైర్యం మనం చనిపోయేంత వరకు మనం సిద్ధమవడానికి ఎంత ధైర్యం మనకు వచ్చిందంటే సమస్యలను ఎదుర్కోవడం పెద్ద విషయంగా వాళ్ళు బాగుండాలని చేస్తున్న మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో చనిపోతే వాళ్ళ సమస్యల్ని చూడకుండా పోతామేమో కానీ వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళమైతే కాము అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఒక పిల్లోడికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక కూతురికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక తండ్రికి కొడుకు దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక భార్యకు భర్త దూరం అయితే ఏ రకంగా ఉంటుంది అనే బాధను దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ బాధల ముందు, ఇంతమంది పడే బాధల ముందు మనం రేపొద్దున మనం ఫేస్ చేసే సమస్య పెద్దది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. దయచేసి అటువంటి అగాధ్యాలకు మీరు దయచేసి ఇది కావద్దండి. అది కాకుండా 65 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో కూడా ఈరోజు కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఎదురైనారు నాకు ధర్మంలో తిరుగుతాండి. వాళ్ళు ఈరోజు కూడా పనులు చేసుకునే పరిస్థితికి పోయి పనులు చేసుకుంటే కానీ మాకు పూట గడవదు, పెన్షన్ వస్తే రెంటుకు సరిపోతుంది, మేము పని చేసుకోవాల్సిందే, రెంట్ అనేది లేకపోయిందంటే అది ఏదో రకంగా మాకు కనీసం మాతరులకు తిండికో దేనికో దానికి తరమవుతుంది, ఇంత కష్టమైన పని మేము చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చాలామంది వృద్ధులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా హౌసింగ్ దాంట్లో వృద్ధుల్ది ఉన్న సమస్య కూడా చాలా ఎక్కువగా ప్రతి వార్డులోనూ కనిపించింది. వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం జరిగేటట్టుగా రేపొద్దున ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాళ్ళ మీద ఈ వయసులో కూడా పడే భారాలను మనం చూస్తాంటే ఎటువంటి వ్యక్తికైనా సరే గుండె తలుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాము. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉన్నవారందరితోనూ అందరితో కూడా మాట్లాడుకొని ఏ రకంగా చేస్తే ఇది బాగుంటుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకొని దాన్ని కూడా తీర్చడం జరుగుతుంది. దాంతోపాటు పెన్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు చాలా అర్హత ఉన్నవాళ్ళు చాలామందికి ఈరోజు దాకా పెన్షన్లు రాని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంట్లో నిజంగా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఆ ఇంట్లో ఎవరు వాళ్ళని సహకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు, ఆ బురువంతా ముసలి వాళ్ళ వృద్ధుల మీదనే పడతా ఉంది అన్నప్పుడు కుటుంబంలో అవసరమైతే 2 పెన్షన్లు అయినా సరే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఆ రోజు ఆలోచన చేసి ఆ పెన్షన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందో అటువంటి పరిస్థితులు కూడా రేపొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత అటువంటి కుటుంబాలని కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని పెన్షన్ల ద్వారా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూ ఎక్కడో ట్యాక్స్ కట్టారంటూ ఏదో బాడీగా ఆఖరికి బాడీ దింపుకోవడానికి బండి కొనుక్కొచ్చుకొని ఒక వృత్తిని ఎన్నుకుంటే కూడా ఇవన్నింటినీ రీజన్స్ పెట్టేసి ఈరోజు చాలా వరకు వాళ్ళ ఇళ్లలో ఎవరికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి వర్తించుకోకుండా చేశారు. ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేను కూడా హామీ ఇస్తున్నా. దానికి స్పెషల్ ఫోకస్ పెట్టిన మేము రన్ చేసుకుంటాం. మరి దాంతోపాటు ఇంకా మేజర్ సమస్య ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎప్పుడు 20 ఏళ్ళ కింద పైప్ లైన్ వేసినాం మనం ధర్మవరం డ్రింకింగ్ వాటర్ కోసం. పైప్ లైన్ ఏమి అంతే ఉంది, ఊరు మాత్రం పెరిగిపోతుంది. పైప్ లైన్ అంతే ఉంటుంది, ఊరేం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆ రోజు మనము అలాట్మెంట్ వాటర్ మనకి ఎంత అనుకుంటా అన్నామో సంపులు అంతే ఉన్నాయి, కానీ ఊరు మాత్రం పెరుగుతుంది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఊరు పెరిగిపోతుంది. ప్రజలు వాస్తవంగా టార్గెట్లు ఇస్తూ ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని నన్ను కూడా వాళ్ళ ఇంట్లో పిల్లోడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా భావించి, ఒక కొడుకుగా భావించి నాకు అందరూ కూడా చెప్తూ రావడం జరిగింది.
ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక శ్రీరామ్ గారి కంటే కూడా గడ్డాల రంగ కొడుగ్గా ఒక నమ్మకాన్ని ఒక ప్రేమని నా మీద చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రేమని ఆ నమ్మకాన్ని ఒమ్ముగాకోకుండా నేను నిలబెట్టుకునే ప్రయత్నం 100కి 100 రూపాయలు నా శాయశక్తుల నేను పెట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇవన్నీ డెవలప్మెంట్ అనేటివి అన్నీ ఒకే ఎత్తు అయితే నాకు దాంతోపాటు ఓ 2-3 పొలిటికల్ క్వశ్చన్స్ కూడా 2-3 ఎదురైనాయి. పొలిటికల్ క్వశ్చన్స్ కూడా ఓ 2-3 ఎదురైనాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అన్న అంటే ఈ పాదయాత్రలో దగ్గర 20-30 వేల మంది కలిసిండ ఒక 20-30 వేల మందిని అందాజుగా కలిసింటాం. కలిసి అమ్మ నమస్తే బాగున్నారా, సమస్య ఏమన్నా ఉందా, ఏంటి పరిస్థితి, మేము ఏ రకంగా సహాయపడగలుగుతామా అనే మాట మేము అడుగుతున్నాం. కనీసం నమస్తే పెట్టగలుగుంటాం, చూసి ఒక నవ్వు నవ్వగలిగి. కానీ దాంట్లో ఒకరో ఇద్దరో ఉంటాం మనకు మామూలుగా ఎదురైతే అంటాయి కాబట్టి ఆ రకమైన క్వశ్చన్స్ ఎదురైనప్పుడు ఒక క్వశ్చన్ నన్ను వచ్చింది ఏంటంటే నాకు విచిత్రం అనిపించింది. అన్న ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఆపోజిషన్ పార్టీ లీడర్ని బూతులు మాట్లాడట్లేదు, ఇది నాకు చాలా విచిత్రం అనిపించింది. అరే ఏంట్రా ఇది, ఈ పని కావాలో లేకుండా ఈ పని చేయాలో అని అడగకుండా బూతులు ఎందుకు మాట్లాడట్లేదు. ఈరోజు నేను ధర్మ వాళ్ళకు ఒకటే చెప్పాను ఏంటంటే ధర్మవరంలోకి నేను ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి వచ్చాననేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా కోసం నిలబడే అతి దగ్గర సన్నిహితుల్ని కార్యకర్తల్ని నా కోసం ప్రాణం పెట్టగలిగిన కార్యకర్తల్ని నా సమస్య అన్నప్పుడు నా వెంట నిలబడగిన కార్యకర్తల్ని నన్ను నమ్ముకున్న జనాల్ని చాలామందిని వదులుకొని ఇక్కడ ఏదో ఒక లోకల్ పార్టీ ఎలక్షన్ నడిపేసుకొని మనం పోదాంలే అనే ఒక ఆలోచన ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు 2 రోజులు ఉండేది ఏం కాదు, నేను ఇక్కడ చూసుకొని వస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సమస్యల్ని ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అన్నీ చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పుకొని ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అంటే ఇక్కడ ఒక సొసైటీని మార్చాలనే ప్రయత్నంలో నేను వచ్చాను, కానీ ఇక్కడ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు, ఒక మంచి సినిమా తీయడానికి రాలేదు, ఒక మంచి సొసైటీని తయారు చేయాలి. ఈరోజు ధర్మవరంలో ఎవరైనా చీర నేసుకుంటే సొంతగా హ్యాండ్లూమ్ చీర నేసుకుంటే అమ్ముకునే పరిస్థితులు కూడా మేము కల్పించాలనుకుంటున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవసరమైతే గవర్నమెంటే షాపులు రెంట్లు భరించి ప్రత్యేకంగా గవర్నమెంట్ షాపులు పెట్టి 60 రోజులకో 70 రోజులకో ఖచ్చితంగా ఒక చీర అమ్ముకునేటట్టుగా, ఎందుకంటే మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యూవర్స్తో పాటు దానికి కూడా బతకాలి, దీనిని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోతేనే ఏ రంగానైనా మనం బతికించుకునే పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి డెప్త్గా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం ఖచ్చితంగా కల్పించే పరిస్థితి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెడతాం రేపు పొద్దున అని చెప్పి కూడా చేనేత వర్గానికి కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలకు అందరికీ జరిగి ఉన్న అదృష్టం ఏంటంటే మా నాయకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎట్లా అదృష్టం అనుకుంటా ఉండొచ్చు మీరంతగా. ఈరోజు ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ధర్మవరంలో ఏ రకంగా అయితే సిలుకుందో మంగళగిరిలో కూడా అదే రకంగా వ్యూవర్ సెక్షన్ మేజర్గా ఉంది. ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా చాలా వరకు మన సమస్యల్ని అతి దగ్గరగా చూడగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. మన ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అంబులెన్స్ని బతికిస్తాము అని చెప్పి గట్టిగా హామీ ఇస్తూ ముందుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీటింగుల్లో ఎక్కడ మనకు అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ని ఏ రకంగా మేము బతికిస్తామనేది విషయాలు కూడా అనేక రకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ ఇంకా 2-3 నెలలు మీరు ఓపిక పట్టండి, మిమ్మల్ని మీ బాధ్యత మాది అని చెప్పి ఒక వీవర్ సెక్షన్లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ రంగాన్ని చేనేత రంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను దత్తత తీసుకుంటా అనే మాట కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అనేకమైన సమస్యల్ని ఎన్ని ఎదురొచ్చినా మీరు ఒకటే నమ్మకం పెట్టుకోండి, రేపు నారా లోకేష్ అనే వ్యక్తి వస్తున్నాడు మనందరి జీవితాలని మార్చబోతున్నాడు అనే విషయం దయచేసి చేనేత పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి.
హ్యాండ్లూమ్స్ లో కూడా పని ఒత్తిడి తగ్గించడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఏమైనా డెవలప్ చేసుకొని కానీ ఆ పని ఒత్తిడి తగ్గి తొందరగా ఒక చీర నేయడంలో ఆ పని దినాలు కూడా తగ్గేటట్టుగా ఆయన కూడా ఆలోచన చేయాలని చెప్పని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరణ ద్వారా మీకు అందరికీ ఆ సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇంకా ఏవైతే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ వచ్చిన సబ్సిడీలు ఏవైతే ఆగున్నాయో, ఆ సబ్సిడీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీరుస్తామని చెప్పి, అవన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ స్కీమ్స్ లో కూడా పూర్తిగా చేనేతలకు సపరేట్ గుర్తింపు కార్డు ఇచ్చి ఏ పథకాలు ఇంక్లూడింగ్ హౌసింగ్ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకోకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి ఇవి లేకోకుండా మీకు అందరికీ అన్ని పథకాలు వర్తించేలాగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహిళలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న ఇది అడగడం జరిగింది అనమాట. ఒక చిన్న మహిళలతో చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, నేను ఏ రకంగా చేస్తే ఇక్కడ మహిళల్ని కూడా నేను సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేసే ప్రయత్నం నా నుంచి ఉంటుంది అని చెప్పి ఏ రకంగా చేయగలుగుతాను అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఈ రకంగా ఉన్న వాళ్ళు విడోస్ కావచ్చు, లేకుంటే వేరే పని చేసుకోవాలనుకున్నా కానీ అవకాశం రాలేని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే పిల్లలతో భారం పడుతున్న విడోస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే మాకు పెన్షన్లు ఇప్పియండనో లేదంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండనో దానికంటే కూడా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి అని అడగడం జరిగింది. ఏ రకంగా నేను పని కల్పిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ యూనిట్స్ అన్ని పెట్టించి దాని ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. గతంలో కూడా మేము రాప్తాడు దగ్గర జాకీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కమిషన్లకు కక్కుర్తిపడి దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగిన పరిస్థితుల్లో ఉన్న అటువంటి పెద్ద సంస్థను కూడా ఈరోజు బయటికి పంపించే పరిస్థితి. మనం ధర్మవరం కూడా చూసుకున్నట్లయితే ధర్మవరంలో కూడా అనేకసార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, చాలామంది బెంగళూరులో ధర్మవరం నుంచి పోయి బెంగళూరు బయట సెటిల్ అయ్యి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలిషింగ్ యూనిట్లు కావచ్చు ఇట్లాంటివి వచ్చి సొంతగా పెట్టుకోవాలి ధర్మవరంలో అని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ కమిషన్లు అడిగి కూడా అట్లాంటి వాళ్ళని కూడా రిటర్న్ పంపించేసే పరిస్థితి. ఈరోజు ఒకటే మాట అంటున్నాను సార్, అన్నా తెలుగుదేశం వచ్చేంతవరకు మేము తిరిగి రాము, ఇక్కడ నేను చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి, 10 మంది బతుక్కోవాలి నేను పుట్టిన స్థలంలో అని చెప్పి నేను ఆశపడ్డాను, కానీ ఆ ఆశ నాకు నెరవేరేటట్లు లేదు, తెలుగుదేశం వస్తుంది ఆ రోజు మీరు మాకు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా మేము ఇక్కడ పెడతాము అనేకమైన యూనిట్స్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా శాయశక్తిలో ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్స్ వచ్చేలాగా, మహిళలందరికీ ఇబ్బంది పడుకోకుండా ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా ఖచ్చితంగా ధర్మవరంలో చేస్తానని చెప్పి కూడా నేను ఖచ్చితంగా ఆపిస్తున్నా. చాలామంది మహిళలు నాయనలో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మాకు కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు కూడా పాపం వాళ్ళు చెప్పుకోవడం జరిగింది, ఇంట్లో మగదిక్కు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పిల్లల్ని చదివించుకొని ఏ రకంగా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో ముందు స్థాయికి తీసుకొని పోవాలంటే కూడా మా చేత కావట్లేదని చెప్పి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. చెప్పినప్పుడు మేమంతా కూడా పిల్లలకు ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా వాళ్ళ చదువులు మినిమం ఎడ్యుకేషన్ అందేటట్టుగా మేమంతా ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తుంది రాగానే ఒక కమిటీ సపరేట్గా వేసి ఈ రకంగా ఏవైతే ఎఫెక్ట్ అయిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలలో ఆ పిల్లలకు మినిమం ఎడ్యుకేషను మంచి ఏదన్నా ఈ హాస్టల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఇబ్బంది పడుకోకుండా కమిటీ ద్వారా రికమెండ్ చేయించి కానీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఆలోచన చేసేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు మాకు ఒకటి అనిపిస్తాను, అసలు చావులే లేకుండా చేయాలి అనేది ముఖ్యంగా మా ఆలోచన. చనిపోయినాక దాన్ని ఏదో తీసుకొని పోయి పిల్లలను చదివిస్తాం ఇంకోరిని చేస్తామనే దానికంటే కూడా సరైన పని కల్పించినట్లయితే ఆ చావులు ఉండవు అనే దాన్ని కూడా మేము ముఖ్యంగా ఆలోచన చేయడం జరిగింది. సో చావు అయిపోయినాక ఏం చేస్తామనే ఆలోచన కంటే కూడా అసలు చావులు జరగకోకుండా ఉండడానికి ఏం ఆలోచన చేయగలుగుతాం, ఏ రకంగా ఈ రంగానికి మేము తోడ్పడగలుగుతామని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రకమైన కమిటీలను కానీ రేపొద్దున యూనియన్స్ కానీ మేము తయారు చేస్తాము, ఖచ్చితంగా దాని ద్వారా వాళ్ళకు పని లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పని కల్పించే పరిస్థితి ఎక్కువ ఒత్తుళ్ళు లేకుంటే ఆర్థిక భారాలు మీద పడుతున్నాయో
వారందరికి కూడా ఏదో ఒక పని కల్పించి వారిని సరైన పద్ధతుల్లోనే వాళ్ళు కూడా ఇటువంటి అగాధ్యాలకు పాల్పడపోకుండా కూడా ఉండే పరిస్థితులు తీసుకురావాలని ముఖ్యంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దీంట్లో వా చేనేత అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే మేము కూడా కోరుతున్నాం. ఈరోజు మనము చిన్న చిన్న ఇంట్లో పిల్లలు బాగుండాలను, మీరు అప్పులు చేసినా తప్పులు చేసినా ఏ రకంగా మీరు ఇది చేసుకున్నా ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, భర్త భార్య బాగుండాలా, కుటుంబం బాగుండాలనే ఒక ఆలోచనతోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నాం, చావు ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలో చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. మనం సమస్యలు ఇంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ధైర్యమే కావాలి. మనం దానిలోనే ఎదుర్కొంటున్నాం. అంత ధైర్యం మనం చనిపోయేంత వరకు మనం సిద్ధమవడానికి ఎంత ధైర్యం మనకు వచ్చిందంటే సమస్యలను ఎదుర్కోవడం పెద్ద విషయంగా వాళ్ళు బాగుండాలని చేస్తున్న మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో చనిపోతే వాళ్ళ సమస్యల్ని చూడకుండా పోతామేమో కానీ వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళం అయితే కాము అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఒక పిల్లోడికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక కూతురికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక తండ్రికి కొడుకు దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక భార్యకు భర్త దూరం అయితే ఏ రకంగా ఉంటుంది అనే బాధను దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ బాధల ముందు, ఇంతమంది పడే బాధల ముందు మనం రేపు పొద్దున మనం ఫేస్ చేసే సమస్య పెద్దది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. దయచేసి అటువంటి అగాధ్యాలకు మీరు దయచేసి ఇది కావద్దండి. అది కాకుండా 65 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో కూడా ఈరోజుకు కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఎదురైనారు నాకు ధర్మవరంలో తిరుగుతాంటే. వాళ్ళు ఈరోజు కూడా పనులు చేసుకునే పరిస్థితికి పోయి పనులు చేసుకుంటే కానీ మాకు పూట గడవదు, పింఛన్ వస్తే రెంటుకు సరిపోతుంది, మేము పని చేసుకోవాల్సిందే, రెంట్ అనేది లేకపోయిందంటే అది ఏదో రకంగా మాకు కనీసం మాతరులకో తిండికో దేనికో దానికి తరమవుతుంది, ఇంత కష్టమైన పని మేము చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చాలామంది వృద్ధులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా హౌసింగ్ దాంట్లో వృద్ధులది ఉన్న సమస్య కూడా చాలా ఎక్కువగా ప్రతి వార్డులో కనిపించింది. వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం జరిగేటట్టుగా రేపు పొద్దున ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇంకా వాళ్ళను ఎందుకంటే వాళ్ళ మీద ఈ వయసులో కూడా పడే భారాలను మనం చూస్తా అంటే ఎటువంటి వ్యక్తికైనా సరే గుండె తలుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాము. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉన్నవారందరితోనూ అందరితో కూడా మాట్లాడుకొని ఏ రకంగా చేస్తే ఇది బాగుంటుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకొని దాన్ని కూడా తీర్చడం జరుగుతుంది. దాంతోపాటు పింఛన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు చాలా అర్హత ఉన్నవాళ్ళు చాలామందికి ఈరోజు దాకా పింఛన్లు రాని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంట్లో నిజంగా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఆ ఇంట్లో ఎవరు వాళ్లకు ఎవరు వాళ్ళని సహకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు, ఆ బురువంతా ముసలి వాళ్ళ వృద్ధుల మీదనే పడతా ఉంది అన్నప్పుడు కుటుంబంలో అవసరమైతే 2 పింఛన్లు అయినా సరే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఆ రోజు ఆలోచన చేసి ఆ పింఛన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందో అటువంటి పరిస్థితులు కూడా రేపు పొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత అటువంటి కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని పింఛన్ల ద్వారా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూ ఎక్కడో ట్యాక్స్ కట్టారంటూ ఏదో బాడీగా ఆఖరికి బాడీ దింపుకోవడానికి బండి కొనుక్కొచ్చుకొని ఒక వృత్తిని ఎన్నుకుంటే కూడా ఇవన్నింటినీ రీజన్స్ పెట్టేసి ఈరోజు చాలా వరకు వాళ్ళ ఇళ్లలో ఎవరికి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి వర్తించుకోకుండా చేశారు. ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేను కూడా హామీ ఇస్తున్నా. దానికి స్పెషల్ ఫోకస్ పెట్టడం మేము రన్ చేసుకుంటాం. మరి దాంతోపాటు ఇంకా మేజర్ సమస్య ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎప్పుడు 20 ఏళ్ళ కిందంటే పైప్ లైన్ వేసినాం మనం ధర్మవరం డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏమి అంతే ఉంది, ఊరు మాత్రం పెరిగిపోతుంది. పైప్ లైన్ ఎంత ఉంటే పైప్ లైన్ అంతే ఉంటుంది, ఊరేం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆ రోజు మనము అలాట్మెంట్ వాటర్ మనకి ఎంత అనుకుంటున్నామో అవి సంపులు అంతే ఉన్నాయి, కానీ ఊరు మాత్రం పెరుగుతుంది, నీళ్ళన్నీ వస్తున్నాయి ఊరు పెరిగిపోతుంది. ప్రజలు వాస్తవంగా టార్గెట్లు ఇస్తూ ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని నన్ను కూడా వాళ్ళ ఇంట్లో పిల్లోడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా భావించి, ఒక కొడుకుగా భావించి నాకు అందరూ కూడా చెప్తూ రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక శ్రీరామ్గా కంటే కూడా గడ్డాల రంగుల కొడుకుగా ఒక నమ్మకాన్ని ఒక ప్రేమని నా మీద చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రేమని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకోకుండా నేను నిలబెట్టుకునే ప్రయత్నం 100 రూపాయలు నా శాయశక్తుల నేను పెట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది.
మరి దాంతోపాటు ఇవన్నీ డెవలప్మెంట్ అనేటివి అన్ని ఒకే ఎత్తు అయితే నాకు దాంతోపాటు ఓ రెండు మూడు పొలిటికల్ క్వశ్చన్స్ కూడా రెండు మూడు ఎదురైనాయి. పొలిటికల్ క్వశ్చన్స్ కూడా ఓ రెండు మూడు ఎదురైనాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అన్న, అంటే ఈ పాదయాత్రలో దగ్గర ఒక 20-30 వేల మంది కలిసి ఉంటారు. ఒక 20-30 వేల మంది అందాజుగా కలిసి ఉంటారు. కనీసం అమ్మ నమస్తే, బాగున్నారా, సమస్య ఏమన్నా ఉందా, ఏంటి పరిస్థితి, మేము ఏ రకంగా సహాయపడగలుగుతామా అనే మాట మేము అడుగుతున్నాం. కనీసం నమస్తే పెట్టగలుగుంటాం, చూసి ఒక నవ్వు నవ్వగలిగింది. కానీ దాంట్లో ఒకరో ఇద్దరో ఉంటాం మనకు మామూలుగా ఎదురైతే అంటాయి కాబట్టి ఆ రకంగా క్వశ్చన్స్ ఎదురైనప్పుడు ఒక క్వశ్చన్ నన్ను వచ్చింది ఏంటంటే నాకు విచిత్రం అనిపించింది. అన్న, ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఆపోజిషన్ పార్టీ లీడర్ని బూతులు మాట్లాడట్లేదు, ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అరే ఏంట్రా ఇది, ఈ పని కావాలో లేదు నీ పని చేయాలో అని అడగకుండా బూతులు ఎందుకు మాట్లాడట్లేదు. ఈరోజు నేను ధర్మ వాళ్ళకు ఒకటే చెప్పాను ఏంటంటే ధర్మవరంలోకి నేను ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి వచ్చాననేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా కోసం నిలబడే అతి దగ్గర సన్నిహితుల్ని, కార్యకర్తల్ని, నా కోసం ప్రాణం పెట్టగలిగిన కార్యకర్తల్ని, నా సమస్య అన్నప్పుడు నా ఎంట నిలబడగలిగిన కార్యకర్తల్ని, నన్ను నమ్ముకున్న జనాల్ని, చాలామందిని వదులుకొని ఇక్కడ ఏదో ఇక్కడ ఒక లోకల్ పార్టీ ఎలక్షన్ నడిపేసుకొని మనం పోదాంలే అనే ఒక ఆలోచన ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు 2 రోజులు ఉండేది ఏం కాదు, నేను ఇక్కడ చూసుకొని వస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సమస్యల్ని, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అన్నీ చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పుకొని ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అంటే ఇక్కడ ఒక సొసైటీని మార్చాలనే ప్రయత్నంలో నేను వచ్చాను, కానీ ఇక్కడ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు, ఒక మంచి సినిమా తీయడానికి రాలేదు, ఒక మంచి సొసైటీని తయారు చేయాలి. ఈరోజు ధర్మవరంలో ఎవరైనా చీర నేసుకుంటే, సొంతగా హ్యాండ్లూమ్ చీరను నేసుకుంటే అమ్ముకునే పరిస్థితులు కూడా మేము కల్పించాలనుకుంటున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవసరమైతే గవర్నమెంటే షాపులు రెంట్లు భరించి ప్రత్యేకంగా గవర్నమెంట్ షాపులు పెట్టి 60 రోజులకో 70 రోజులకో ఖచ్చితంగా ఒక చీర అమ్ముకునేటట్టుగా, ఎందుకంటే మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యూవర్స్తో పాటు దానిని కూడా బతకాలి, దీనిని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోతేనే ఏ రంగానైనా మనం బతికించుకునే పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి డెప్త్గా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం ఖచ్చితంగా కల్పించే పరిస్థితి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెడతాం రేపు పొద్దున అని చెప్పి కూడా చేనేత వర్గానికి కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలకు అందరికీ జరిగి ఉన్న అదృష్టం ఏంటంటే మా నాయకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎట్లా అదృష్టం అనుకుంటా ఉండొచ్చు మీరంతగా. ఈరోజు ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ధర్మవరంలో ఏ రకంగా అయితే సిలుకుందో మంగళగిరిలో కూడా అదే రకంగా వ్యూవర్ సెక్షన్ మేజర్గా ఉంది. ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా చాలా వరకు మన సమస్యల్ని అతి దగ్గరగా చూడగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. మన ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అంబులెన్స్ని బతికిస్తాము అని చెప్పి గట్టిగా హామీ ఇస్తూ ముందుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీటింగుల్లో ఎక్కడ మనకు అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ని ఏ రకంగా మేము బతికిస్తామనేది విషయాలు కూడా అనేక రకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ ఇంకా 2-3 నెలలు మీరు ఓపిక పట్టండి, మిమ్మల్ని మీ బాధ్యత మాది అని చెప్పి ఒక వీవర్ సెక్షన్లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ రంగాన్ని, చేనేత రంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను దత్తత తీసుకుంటా అనే మాట కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అనేకమైన సమస్యల్ని ఎన్ని ఎదురొచ్చినా మీరు ఒకటే నమ్మకం పెట్టుకోండి, రేపు నారా లోకేష్ అనే వ్యక్తి వస్తున్నాడు, మనందరి జీవితాలని మార్చబోతున్నాడు అనే విషయం దయచేసి చేనేత పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్లో కూడా పని ఒత్తిడి తగ్గించడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఏమైనా డెవలప్ చేసుకొని కానీ ఆ పని ఒత్తిడి తగ్గి తొందరగా ఒక చీరను నేయడంలో ఆ పని దినాలు కూడా తగ్గేటట్టుగా ఆయన కూడా ఆలోచన చేయాలని చెప్పని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరణ ద్వారా మీకు అందరికీ ఆ సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇంకా
ఏవైతే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక సబ్సిడీలు ఏవైతే ఆగున్నాయో ఆ సబ్సిడీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీరుస్తామని చెప్పి, అవన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ స్కీమ్స్ లో కూడా పూర్తిగా చేనేతలకు సపరేట్ గుర్తింపు కార్డు ఇచ్చి ఏ పథకాలు ఇంక్లూడింగ్ హౌసింగ్ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకోకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి ఇవి లేకోకుండా మీకు అందరికీ అన్ని పథకాలు వర్తించేలాగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహిళలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న ఇది అడగడం జరిగింది అనమాట. ఒక చిన్న మహిళలతో చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, నేను ఏ రకంగా చేస్తే ఇక్కడ మహిళల్ని కూడా నేను సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేసే ప్రయత్నం నా నుంచి ఉంటుంది అని చెప్పి ఏ రకంగా చేయగలుగుతాను అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఈ రకంగా ఉన్నవాళ్ళు విడోస్ కావచ్చు, లేకుంటే వేరే పని చేసుకోవాలనుకున్నా కానీ అవకాశం రాలేని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే పిల్లలతో భారం పడుతున్న విడోస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే మాకు పెన్షన్లు ఇప్పియండనో లేదంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి అనో దానికంటే కూడా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి అని అడగడం జరిగింది. ఏ రకంగా నేను పని కల్పిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ యూనిట్స్ అన్ని పెట్టించి దాని ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. గతంలో కూడా మేము రాప్తాడు దగ్గర జాకీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కమిషన్లకు కక్కుర్తిపడి దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగిన పరిస్థితుల్లో ఉన్న అటువంటి పెద్ద సంస్థను కూడా ఈరోజు బయటికి పంపించే పరిస్థితి. మనం ధర్మవరం కూడా చూసుకున్నట్లయితే ధర్మవరంలో కూడా అనేకసార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, చాలామంది బెంగళూరులో ధర్మవరం నుంచి పోయి బెంగళూరు బయట సెటిల్ అయ్యి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలిషింగ్ యూనిట్లు కావచ్చు ఇట్లాంటివి వచ్చి సొంతగా పెట్టుకోవాలి ధర్మవరంలో అని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ కమిషన్లు అడిగి కూడా అట్లాంటి వాళ్ళని కూడా రిటర్న్ పంపించేసే పరిస్థితి. ఈరోజు ఒకటే మాట అంటున్నారు, అన్న తెలుగుదేశం వచ్చేంతవరకు మేము తిరిగి రాము, ఇక్కడ నేను చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి, 10 మంది బతుక్కోవాలి నేను పుట్టిన స్థలంలో అని చెప్పి నేను ఆశపడ్డాను, కానీ ఆ ఆశ నాకు నెరవేరేటట్టు లేదు. తెలుగుదేశం వస్తుంది ఆ రోజు మీరు మాకు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా మేము ఇక్కడ పెడతాము అనేకమైన యూనిట్స్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా శాయశక్తిలో ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్స్ వచ్చేలాగా, మహిళలందరికీ ఇబ్బంది పడుకోకుండా ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా ఖచ్చితంగా ధర్మవరంలో చేస్తానని చెప్పి కూడా నేను ఖచ్చితంగా ఆశిస్తున్నా. చాలా మంది మహిళలు ఆయనలో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మాకు కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు కూడా పాపం వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇంట్లో మగదిక్కు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పిల్లల్ని చదివించుకొని ఏ రకంగా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో ముందున్న స్థాయికి తీసుకొని పోవాలంటే కూడా మా చేత కావట్లేదని చెప్పి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. చెప్పినప్పుడు మేమంతా కూడా పిల్లలకు ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా వాళ్ళ చదువులు మినిమం ఎడ్యుకేషన్ అందేటట్టుగా మేమంతా ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తుంది రాగానే ఒక కమిటీ సపరేట్గా వేసి ఈ రకంగా ఏవైతే ఎఫెక్ట్ అయిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలలో ఆ పిల్లలకు మినిమం ఎడ్యుకేషను మంచి ఏదన్నా ఈ హాస్టల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఇబ్బంది పడుకోకుండా కమిటీ ద్వారా రికమెండ్ చేయించి కానీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఆలోచన చేసేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు మాకు ఒకటి అనిపిస్తాను, అసలు చావులే లేకుండా చేయాలి అనేది ముఖ్యంగా మా ఆలోచన. చనిపోయినాక దాన్ని ఏదో తీసుకొని పోయి పిల్లలను చదివిస్తాం ఇంకోటి చేస్తామని దానికంటే కూడా సరైన పని కల్పించినట్లయితే ఆ చావులు ఉండవు అనే దాన్ని కూడా మేము ముఖ్యంగా ఆలోచన చేయడం జరిగింది. సో చావు అయిపోయినాక ఏం చేస్తామనే ఆలోచన కంటే కూడా అసలు చావులు జరగకోకుండా ఉండడానికి ఏం ఆలోచన చేయగలుగుతాం, ఏ రకంగా ఈ రంగానికి మేము తోడ్పడగలుగుతామని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రకమైన కమిటీలను కానీ రేపొద్దున యూనియన్స్ కానీ మేము తయారు చేస్తాము, ఖచ్చితంగా దాని ద్వారా వాళ్ళకు పని లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పని కల్పించే పరిస్థితి ఎక్కువ ఒత్తుళ్ళు లేకుంటే ఆర్థిక భారాలు మీద పడుతున్నాయో వారందరికి కూడా ఏదో ఒక పని కల్పించి వారిని సరైన పద్ధతుల్లోనే వాళ్ళు కూడా ఇటువంటి అగాధ్యాలకు పాల్పడిపోకుండా కూడా ఉండే పరిస్థితులు తీసుకురావాలని ముఖ్యంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దీంట్లో వా చేనేత అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే మేము కూడా కోరుతున్నాం, ఈరోజు మనము చిన్న చిన్న ఇంట్లో పిల్లలు బాగుండాలను మీరు అప్పులు చేసినా తప్పులు చేసినా ఏ రకంగా మీరు ఇది చేసుకున్నా
ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, భార్య బాగుండాలా, కుటుంబం బాగుండాలనే ఒక ఆలోచనతోనే మీరు ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నాం, చావు ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలో చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. మనం సమస్యలు ఇంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ధైర్యమే కావాలి. మనం దానిలోనే ఎదుర్కొంటున్నాం. అంత ధైర్యం మనం చనిపోయేంత వరకు మనం సిద్ధమవడానికి ఎంత ధైర్యం మనకు వచ్చిందంటే సమస్యలను ఎదుర్కోవడం పెద్ద విషయంగా వాళ్ళు బాగుండాలని చేస్తున్న మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో చనిపోతే వాళ్ళ సమస్యల్ని చూడకుండా పోతామేమో కానీ వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళమైతే కాము అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఒక పిల్లోడికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక కూతురికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక తండ్రికి కొడుకు దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక భార్యకు భర్త దూరం అయితే ఏ రకంగా ఉంటుంది అనే బాధను దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ బాధల ముందు, ఇంతమంది పడే బాధల ముందు మనం రేపు పొద్దున మనం ఫేస్ చేసే సమస్య పెద్దది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. దయచేసి అటువంటి అగాత్యాలకు మీరు దయచేసి ఇది కావద్దండి. అది కాకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో కూడా ఈరోజు కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఎదురైనారు నాకు ధర్మవరంలో తిరుగుతాండి. వాళ్ళు ఈరోజు కూడా పనులు చేసుకునే పరిస్థితికి పోయి పనులు చేసుకుంటే కానీ మాకు పూట గడవదు, పింఛన్ వస్తే రెంటుకు సరిపోతుంది, మేము పని చేసుకోవాల్సిందే. రెంట్ అనేది లేకపోయిందంటే అది ఏదో రకంగా మాకు కనీసం మాతరులకు తిండికో దేనికో దానికి తరం అవుతుంది. ఇంత కష్టమైన పని మేము చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చాలామంది వృద్ధులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా హౌసింగ్ దాంట్లో వృద్ధుల్ని ఉన్న సమస్య కూడా చాలా ఎక్కువగా ప్రతి వార్డులోనూ కనిపించింది. వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం జరిగేటట్టుగా రేపు పొద్దున ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇంకా వాళ్ళను, ఎందుకంటే వాళ్ళ మీద ఈ వయసులో కూడా పడే భారాలను మనం చూస్తాంటే ఎటువంటి వ్యక్తికైనా సరే గుండె తలుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాము. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉన్నవారందరితోనూ అందరితో కూడా మాట్లాడుకొని ఏ రకంగా చేస్తే ఇది బాగుంటుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకొని దాన్ని కూడా తీర్చడం జరుగుతుంది. దాంతోపాటు పింఛన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు చాలా అర్హత ఉన్నవాళ్ళు చాలామందికి ఈరోజు దాకా పింఛన్లు రాని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంట్లో నిజంగా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఆ ఇంట్లో ఎవరు వాళ్ళని సహకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు, ఆ బురువంతా ముసలి వాళ్ళ వృద్ధుల మీదనే పడతా ఉంది అన్నప్పుడు కుటుంబంలో అవసరమైతే 2 పింఛన్లు అయినా సరే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఆ రోజు ఆలోచన చేసి ఆ పింఛన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందో అటువంటి పరిస్థితులు కూడా రేపు పొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత అటువంటి కుటుంబాలని కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని పింఛన్ల ద్వారా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ ఎక్కడో ట్యాక్స్ కట్టారంటూ ఏదో బాడీగా ఆఖరికి బాడీ దింపుకోవడానికి బండి కొనుక్కొచ్చుకొని ఒక వృత్తిని ఎన్నుకుంటే కూడా ఇవన్నింటినీ రీజన్స్ పెట్టేసి ఈరోజు చాలా వరకు వాళ్ళ ఇళ్లలో ఎవరికి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి వర్తించుకోకుండా చేశారు. ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేను కూడా హామీ ఇస్తున్నా. దానికి స్పెషల్ ఫోకస్ పెట్టిన మేము రన్ చేసుకుంటాం. మరి దాంతోపాటు ఇంకా మేజర్ సమస్య ఇక్కడ ఏమైపోతుందంటే, ఎప్పుడు 20 ఏళ్ళ కింద పైప్ లైన్ వేసినాం మనం ధర్మవరం డ్రింకింగ్ వాటర్ కోసం. పైప్ లైన్ ఏమి అంతే ఉంది, ఊరు మాత్రం పెరిగిపోతుంది. పైప్ లైన్ ఎంత ఉంటే పైప్ లైన్ అంతే ఉంటుంది, ఊరేం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆ రోజు మనము అలాట్మెంట్ వాటర్ మనకి ఎంత అనుకుంటున్నామో సంపులు అంతే ఉన్నాయి, కానీ ఊరు మాత్రం పెరుగుతుంది, నీళ్ళన్నీ వస్తాయి, ఊరు పెరిగిపోతాయి. ప్రజలు వాస్తవంగా టార్గెట్లు ఇస్తూ ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని నన్ను కూడా వాళ్ళ ఇంట్లో పిల్లోడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా భావించి, ఒక కొడుకుగా భావించి నాకు అందరూ కూడా చెప్తూ రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక శ్రీరామ్గా కంటే కూడా గడ్డాల రంగ కొడుకుగా ఒక నమ్మకాన్ని, ఒక ప్రేమని నా మీద చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రేమని, ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకోకుండా నేను నిలబెట్టుకునే ప్రయత్నం 100 రూపాయలు నా శాయశక్తుల నేను పెట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇవన్నీ డెవలప్మెంట్ అనేటివి అన్నీ ఒకే ఎత్తు అయితే నాకు దాంతోపాటు ఓ 2-3 పొలిటికల్ క్వశ్చన్స్ కూడా 2-3 ఎదురైనాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అన్న, అంటే ఈ పాదయాత్రలో దగ్గర 20-30 వేల మంది కలిసిండ, ఒక 20-30 వేల మంది అందాజుగా
కలిసి ఉంటాం. కనీసం అమ్మ నమస్తే, బాగున్నారా, సమస్య ఏమన్నా ఉందా, ఏంటి పరిస్థితి, మేము ఏ రకంగా సహాయపడగలుగుతామా అనే మాట మేము అడుగుతున్నాం. కనీసం నమస్తే పెట్టగలుగు ఉంటాం, చూసి ఒక నవ్వు నవ్వగలిగింది. కానీ దాంట్లో ఒకరో ఇద్దరో ఉంటాం మనకు మామూలుగా ఎదురైతే అంటే, కాబట్టి ఆ రకంగా క్వశ్చన్స్ ఎదురైనప్పుడు ఒక క్వశ్చన్ నన్ను వచ్చింది ఏంటంటే, నాకు విచిత్రం అనిపించింది అన్న, ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఆపోజిషన్ పార్టీ లీడర్ని బూతులు మాట్లాడట్లేదు, ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అరే ఏంట్రా ఇది, ఈ పని కావాలో లేదు ఈ పని చేయాలో అని అడగకుండా బూతులు ఎందుకు మాట్లాడట్లేదు. ఈరోజు నేను ధర్మ వాళ్ళకు ఒకటే చెప్పాను ఏంటంటే, ధర్మవరంలోకి నేను ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి వచ్చాననేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా కోసం నిలబడే అతి దగ్గర సన్నిహితుల్ని, కార్యకర్తల్ని, నా కోసం ప్రాణం పెట్టగలిగిన కార్యకర్తల్ని, నా సమస్య అన్నప్పుడు నా వెంట నిలబడగలిగిన కార్యకర్తల్ని, నన్ను నమ్ముకున్న జనాల్ని, చాలామందిని వదులుకొని ఇక్కడ ఏదో ఇక్కడ ఒక లోకల్ పార్టీ ఎలక్షన్ నడిపేసుకొని మనం పోదాంలే అనే ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు రెండు రోజులు ఉండేది ఏం కాదు, నేను ఇక్కడ చూసుకొని వస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సమస్యల్ని, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అన్నీ చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పుకొని ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అంటే ఇక్కడ ఒక సొసైటీని మార్చాలనే ప్రయత్నంలో నేను వచ్చాను, కానీ ఇక్కడ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు, ఒక మంచి సినిమా తీయడానికి రాలేదు, ఒక మంచి సొసైటీని తయారు చేయడానికి. ఈరోజు ధర్మవరంలో ఎవరైనా చీర నేసుకుంటే, సొంతగా హ్యాండ్లూమ్ చీర నేసుకుంటే అమ్ముకునే పరిస్థితులు కూడా మేము కల్పించాలనుకుంటున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవసరమైతే గవర్నమెంటే షాపులు రెంట్లు భరించి, ప్రత్యేకంగా గవర్నమెంట్ షాపులు పెట్టి 60 రోజులకో 70 రోజులకో ఖచ్చితంగా ఒక చీర అమ్ముకునేటట్టుగా, ఎందుకంటే మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యూవర్స్తో పాటు ధనియులు కూడా బతకాలి, దీనిని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోతేనే ఏ రంగాన్నైనా మనం బతికించుకునే పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి డెప్త్గా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం ఖచ్చితంగా కల్పించే పరిస్థితి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెడతాం రేపు పొద్దున అని చెప్పి కూడా చేనేత వర్గానికి కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలకు అందరికీ జరిగి ఉన్న అదృష్టం ఏంటంటే, మా నాయకుడు నారా లోకేష్ గారు ఎట్లా అదృష్టం అనుకుంటా ఉండొచ్చు మీరు అంతగా. ఈరోజు ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ధర్మవరంలో ఏ రకంగా అయితే సిలుకుందో మంగళగిరిలో కూడా అదే రకంగా వ్యూవర్ సెక్షన్ మేజర్గా ఉంది. ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా చాలా వరకు మన సమస్యల్ని అతి దగ్గరగా చూడగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. మన ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ని బతికిస్తాము అని చెప్పి గట్టిగా హామీ ఇస్తూ ముందుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీటింగుల్లో ఎక్కడ మనకు అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ని ఏ రకంగా మేము బతికిస్తామనేది విషయాలు కూడా అనేక రకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ, ఇంకా 2-3 నెలలు మీరు ఓపిక పట్టండి, మిమ్మల్ని మీ బాధ్యత మాది అని చెప్పి ఒక వీవర్ సెక్షన్లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ రంగాన్ని, చేనేత రంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను దత్తత తీసుకుంటా అనే మాట కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అనేకమైన సమస్యల్ని ఎన్ని ఎదురొచ్చినా మీరు ఒకటే నమ్మకం పెట్టుకోండి, రేపు నారా లోకేష్ అనే వ్యక్తి వస్తున్నాడు, మనందరి జీవితాలని మార్చబోతున్నాడు అనే విషయం దయచేసి చేనేత పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్లో కూడా పని ఒత్తిడి తగ్గించడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఏమైనా డెవలప్ చేసుకొని కానీ ఆ పని ఒత్తిడి తగ్గి తొందరగా ఒక చీర నేయడంలో ఆ పని దినాలు కూడా తగ్గేటట్టుగా ఆయన కూడా ఆలోచన చేయాలని చెప్పని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరణ ద్వారా మీకు అందరికీ ఆ సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇంకా ఏవైతే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక సబ్సిడీలు ఏవైతే ఆగున్నాయో ఆ సబ్సిడీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీరుస్తామని చెప్పి, అవన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ స్కీమ్స్లో కూడా పూర్తిగా చేనేతలకు సపరేట్ గుర్తింపు కార్డు ఇచ్చి ఏ పథకాలు, ఇంక్లూడింగ్ హౌసింగ్ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకోకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి
ఇవ్వలేకోకుండా మీకు అందరికి అన్ని పథకాలు వర్తించేలాగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహిళలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న ఇది అడగడం జరిగింది అనమాట. ఒక చిన్న మహిళలతో చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, నేను ఏ రకంగా చేస్తే ఇక్కడ మహిళల్ని కూడా నేను సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేసే ప్రయత్నం నా నుంచి ఉంటుంది అని చెప్పి ఏ రకంగా చేయగలుగుతాను అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఈ రకంగా ఉన్నవాళ్ళు విడోస్ కావచ్చు, లేకుంటే వేరే పని చేసుకోవాలనుకున్నా కానీ అవకాశం రాలేని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే పిల్లలతో భారం పడుతున్న విడోస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే మాకు పెన్షన్లు ఇప్పియండనో లేదంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి అనో దానికంటే కూడా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి అని అడగడం జరిగింది. ఏ రకంగా నేను పని కల్పిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ యూనిట్స్ ద్వారా స్టిచ్చింగ్ యూనిట్స్ అన్ని పెట్టించి దాని ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. గతంలో కూడా మేము రాప్తాడు దగ్గర జాకీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది, కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కమిషన్లకు కక్కుర్తిపడి దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగిన పరిస్థితుల్లో ఉన్న పెట్టగా అటువంటి పెద్ద సంస్థను కూడా ఈరోజు బయటికి పంపించే పరిస్థితి. మనం ధర్మవరం కూడా చూసుకున్నట్లయితే ధర్మవరంలో కూడా అనేకసార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. చాలామంది బెంగళూరులో ధర్మవరం నుంచి పోయి బెంగళూరు బయట సెటిల్ అయ్యి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలిషింగ్ యూనిట్లు కావచ్చు ఇట్లాంటివి వచ్చి సొంతగా పెట్టుకోవాలి ధర్మవరంలో అని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ కమిషన్లు అడిగి కూడా అట్లాంటి వాళ్ళని కూడా రిటర్న్ పంపించేసే పరిస్థితి. ఈరోజు ఒకటే మాట అంటున్నారు సార్, అన్నా తెలుగుదేశం వచ్చేంతవరకు మేము తిరిగి రాము, ఇక్కడ నేను చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి, 10 మంది బతుక్కోవాలి నేను పుట్టిన స్థలంలో అని చెప్పి నేను ఆశపడ్డాను, కానీ ఆ ఆశ నాకు నెరవేరేటట్టు లేదు, తెలుగుదేశం వస్తుంది ఆ రోజు మీరు మాకు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా మేము ఇక్కడ పెడతాము అనేకమైన యూనిట్స్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా శాయశక్తిలో ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్స్ వచ్చేలాగా మహిళలందరికీ ఇబ్బంది పడుకోకుండా ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా ఖచ్చితంగా ధర్మవరంలో చేస్తానని చెప్పి కూడా నేను ఖచ్చితంగా హామీస్తున్నా. చాలామంది మహిళలు ఆయనలో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మాకు కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు కూడా పాపం వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇంట్లో మగదిక్కు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పిల్లల్ని చదివించుకొని ఏ రకంగా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో ముందున్న స్థాయికి తీసుకొని పోవాలంటే కూడా మా చేత కావట్లేదు అని చెప్పి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. చెప్పినప్పుడు మేమంతా కూడా పిల్లలకు ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా వాళ్ళ చదువులు మినిమం ఎడ్యుకేషన్ అందేటట్టుగా మేమంతా ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తుంది రాగానే ఒక కమిటీ సపరేట్గా వేసి ఈ రకంగా ఏవైతే ఎఫెక్ట్ అయిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలలో ఆ పిల్లలకు మినిమం ఎడ్యుకేషను మంచి ఏదన్నా ఈ హాస్టల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఇబ్బంది పడుకోకుండా కమిటీ ద్వారా రికమెండ్ చేయించి కానీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఆలోచన చేసేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు మాకు ఒకటి అనిపిస్తాను, అసలు చావులే లేకుండా చేయాలి అనేది ముఖ్యంగా మా ఆలోచన. చనిపోయినాక దాన్ని ఏదో తీసుకొని పోయి పిల్లలను చదివిస్తాం ఇంకోటి చేస్తాం అనే దానికంటే కూడా సరైన పని కల్పించినట్లయితే ఆ చావులు ఉండవు అనే దాన్ని కూడా మేము ముఖ్యంగా ఆలోచన చేయడం జరిగింది. సో చావు అయిపోయినాక ఏం చేస్తామనే ఆలోచన కంటే కూడా అసలు చావులు జరగకోకుండా ఉండడానికి ఏం ఆలోచన చేయగలుగుతాం, ఏ రకంగా ఈ రంగానికి మేము తోడ్పడగలుగుతామని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రకమైన కమిటీలను కానీ రేపొద్దున యూనియన్స్ కానీ మేము తయారు చేస్తాము. ఖచ్చితంగా దాని ద్వారా వాళ్ళకు పని లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పని కల్పించే పరిస్థితి ఎక్కువ ఒత్తుళ్ళు లేకుంటే ఆర్థిక భారాలు మీద పడుతున్నాయో వారందరికి కూడా ఏదో ఒక పని కల్పించి వారిని సరైన పద్ధతుల్లోనే వాళ్ళు కూడా ఇటువంటి అగాధ్యాలకు పాల్పడిపోకుండా కూడా ఉండే పరిస్థితులు తీసుకురావాలని ముఖ్యంగా ఆలోచన చేయడం జరుగుతుంది. దీంట్లో వా చేనేత అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే మేము కూడా కోరుతున్నాం. ఈరోజు మనము చిన్న చిన్న ఇంట్లో పిల్లలు బాగుండాలను మీరు అప్పులు చేసినా ఏ రకంగా మీరు ఇది చేసుకున్నా ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, భార్య బాగుండాలా, కుటుంబం బాగుండాలనే ఒక ఆలోచనతోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నాం, చావు ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలో చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. మనం సమస్యలు ఇంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ధైర్యమే కావాలి. మనం దానిలోనే ఎదుర్కొంటున్నాం,
అంత ధైర్యం మనం చనిపోయేంత వరకు మనకు సిద్ధం అవడానికి ధైర్యం మనకు వచ్చిందంటే సమస్యలను ఎదుర్కోవడం పెద్ద విషయంగా వాళ్ళు బాగుండాలని చేస్తున్న మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో చనిపోతే వాళ్ళ సమస్యల్ని చూడకుండా పోతామేమో కానీ వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళం అయితే కాము అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఒక పిల్లోడికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుందో, కూతురికి తండ్రి దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక తండ్రికి కొడుకు దూరం అయితే ఏ రకంగా ఉంటుంది, ఒక భార్యకు భర్త దూరం అయితే ఏ రకంగా ఉంటుందనే బాధను దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ బాధల ముందు, ఇంతమంది పడే బాధల ముందు మనం రేపు పొద్దున మనం ఫేస్ చేసే సమస్య పెద్దది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. దయచేసి అటువంటి అగాత్యాలకు మీరు దయచేసి ఇది కావద్దండి. అది కాకుండా 65 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో కూడా ఈరోజు కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఎదురైనారు నాకు ధర్మవరంలో తిరుగుతాండి. వాళ్ళు ఈరోజు కూడా పనులు చేసుకునే పరిస్థితికి పోయి పనులు చేసుకుంటే కానీ మాకు పూట గడవదు, పింఛన్ వస్తే రెంటుకు సరిపోతుంది, మేము పని చేసుకోవాల్సిందే. రెంట్ అనేది లేకపోయిందంటే అది ఏదో రకంగా మాకు కనీసం మాతరులకో తిండికో దేనికో దానికి కర్మ అవుతుంది. ఇంత కష్టమైన పని మేము చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చాలామంది వృద్ధులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా హౌసింగ్ దాంట్లో వృద్ధులది ఉన్న సమస్య కూడా చాలా ఎక్కువగా ప్రతి వార్డులోనూ కనిపించింది. వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం జరిగేటట్టుగా రేపు పొద్దున ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇంకా వాళ్ళను, ఎందుకంటే వాళ్ళ మీద ఈ వయసులో కూడా పడే భారాలను మనం చూస్తా అంటే ఎటువంటి వ్యక్తికైనా సరే గుండె తలుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాము. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉన్నవారందరితోనూ అందరితో కూడా మాట్లాడుకొని ఏ రకంగా చేస్తే ఇది బాగుంటుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకొని దాన్ని కూడా తీర్చడం జరుగుతుంది. దాంతోపాటు పింఛన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు చాలా అర్హత ఉన్న వాళ్ళు చాలా మందికి ఈరోజు దాకా పింఛన్లు రాని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంట్లో నిజంగా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఆ ఇంట్లో ఎవరు వాళ్లకు ఎవరు వాళ్ళని సహకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు, ఆ బురువంతా ముసలి వాళ్ళ వృద్ధుల మీదనే పడతా ఉంది అన్నప్పుడు కుటుంబంలో అవసరమైతే 2 పింఛన్లు అయినా సరే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఆ రోజు ఆలోచన చేసి ఆ పింఛన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందో అటువంటి పరిస్థితులు కూడా రేపు పొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత అటువంటి కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని పింఛన్ల ద్వారా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ ఎక్కడో ట్యాక్స్ కట్టారంటూ ఏదో బాడీగా ఆఖరికి బాడీ దింపుకోవడానికి బండి కొనుక్కొచ్చుకొని ఒక వృత్తిని ఎన్నుకుంటే కూడా ఇవన్నింటినీ రీజన్స్ పెట్టేసి ఈరోజు చాలా వరకు వాళ్ళ ఇళ్లలో ఎవరికి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి వర్తించుకోకుండా చేశారు. ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేను కూడా హామీ ఇస్తున్నా. దానికి స్పెషల్ ఫోకస్ పెట్టడం మేము రన్ చేసుకుంటాం. మరి దాంతోపాటు ఇంకా మేజర్ సమస్య ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎప్పుడు 20 ఏళ్ళ కిందంటే పైప్ లైన్ వేసినాం మనం ధర్మవరం డ్రింకింగ్ వాటర్. పైప్ లైన్ ఏమి అంతే ఉంది, ఊరు మాత్రం పెరిగిపోతాను. పైప్ లైన్ ఎంత ఉంటే పైప్ లైన్ అంతే ఉంటుంది, ఊరేం బ్రహ్మాండంగా పెరుగుతాను. ఆ రోజు మనము అలాట్మెంట్ వాటర్ మనకు ఎంత అనుకుంటున్నామో అవి సంపులు అంతే ఉన్నాయి, కానీ ఊరు మాత్రం పెరుగుతుంది, నీళ్ళు అన్నీ వస్తాయి, ఊరు పెరిగిపోతాయి. ప్రజలు వాస్తవంగా టార్గెట్లు ఇస్తూ ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని నన్ను కూడా వాళ్ళ ఇంట్లో పిల్లోడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా భావించి, ఒక కొడుకుగా భావించి నాకు అందరూ కూడా చెప్తూ రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక శ్రీరామ్గా కంటే కూడా గడ్డాల రంగ కొడుగ్గా ఒక నమ్మకాన్ని, ఒక ప్రేమని నా మీద చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రేమని, ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకోకుండా నేను నిలబెట్టుకునే ప్రయత్నం 100 రూపాయలు నా శాయశక్తుల నేను పెట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇవన్నీ డెవలప్మెంట్ అనేటివి అన్నీ ఒకే ఎత్తు అయితే నాకు దాంతోపాటు ఓ 2-3 పొలిటికల్ క్వశ్చన్స్ కూడా 2-3 ఎదురైనాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అన్న, అంటే ఈ పాదయాత్రలో దగ్గర 20-30 వేల మంది కలిసింటాం, ఒక 20-30 వేల మందిని అందాజుగా కలిసింటాం. కలిసి అమ్మ నమస్తే, బాగున్నారా, సమస్య ఏమన్నా ఉందా, ఏంటి పరిస్థితి, మేము ఏ రకంగా సహాయపడగలుగుతామా అనే మాట మేము అడుగుతుంటాం. కనీసం నమస్తే పెట్టగలిగి ఉంటాం, చూసి ఒక నవ్వు నవ్వగలిగింది. కానీ దాంట్లో ఒకరో ఇద్దరో ఉంటాం మనకు మామూలుగా ఎదురవుతాంటాయి కాబట్టి ఆ రకంగా క్వశ్చన్స్ ఎదురైనప్పుడు ఒక క్వశ్చన్ నన్ను వచ్చింది ఏంటంటే నాకు విచిత్రం అనిపించింది.
అన్న ప్రెస్ మీట్లు పెట్టి మీరు అపోజిషన్ పార్టీ లీడర్ని బూతులు మాట్లాడట్లేదు, ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అరే ఏంట్రా ఇది, ఈ పని కావాలో లేదు నీ పని చేయాలో అని అడగకుండా బూతులు ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు నేను ధర్మ వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏంటంటే ధర్మవరంలోకి నేను ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి వచ్చాననేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా కోసం నిలబడే అతి దగ్గర సన్నిహితుల్ని, కార్యకర్తల్ని, నా కోసం ప్రాణం పెట్టగలిగిన కార్యకర్తల్ని, నా సమస్య అన్నప్పుడు నా వెంట నిలబడగలిగిన కార్యకర్తల్ని, నన్ను నమ్ముకున్న జనాల్ని, చాలామందిని వదులుకొని ఇక్కడ ఏదో ఇక్కడ ఒక లోకల్ పార్టీ ఎలక్షన్ నడిపేసుకొని మనం పోదాంలే అనే ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు 2 రోజులు ఉండేది ఏం కాదు, నేను ఇక్కడ చూసుకొని వస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సమస్యల్ని, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అన్నీ చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పుకొని ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అంటే ఇక్కడ ఒక సొసైటీని మార్చాలనే ప్రయత్నంలో నేను వచ్చాను, కానీ ఇక్కడ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు, ఒక మంచి సినిమా తీయడానికి రాలేదు, ఒక మంచి సొసైటీని తయారు చేయాలి. ఈరోజు ధర్మవరంలో ఎవరైనా చీర నేసుకుంటే, సొంతగా హ్యాండ్లూమ్ చీర నేసుకుంటే అమ్ముకునే పరిస్థితులు కూడా మేము కల్పించాలనుకుంటున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవసరమైతే గవర్నమెంటే షాపులు రెంట్లు భరించి, ప్రత్యేకంగా గవర్నమెంట్ షాపులు పెట్టి 60 రోజులకో 70 రోజులకో ఖచ్చితంగా ఒక చీర అమ్ముకునేటట్టుగా, ఎందుకంటే మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యూవర్స్తో పాటు ధనియులు కూడా బతకాలి, దీనిని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోతేనే ఏ రంగానైనా మనం బతికించుకునే పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి డెప్త్గా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం ఖచ్చితంగా కల్పించే పరిస్థితి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలు పెడతాం రేపు పొద్దున అని చెప్పి కూడా చేనేత వర్గానికి కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలకు అందరికీ జరిగి ఉన్న అదృష్టం ఏంటంటే మా నాయకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎట్లా అదృష్టం అనుకుంటా ఉండొచ్చు మీరంతగా. ఈరోజు ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ధర్మవరంలో ఏ రకంగా అయితే సిలుకుందో మంగళగిరిలో కూడా అదే రకంగా వ్యూవర్ సెక్షన్ మేజర్గా ఉంది. ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా చాలా వరకు. మన సమస్యల్ని అతి దగ్గరగా చూడగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. మన ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అంబులెన్స్ని బతికిస్తాము అని చెప్పి గట్టిగా హామీ ఇస్తూ ముందుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీటింగుల్లో ఎక్కడ మనకు అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ని ఏ రకంగా మేము బతికిస్తామనేది విషయాలు కూడా అనేక రకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ ఇంకా 2-3 నెలలు మీరు ఓపిక పట్టండి, మిమ్మల్ని మీ బాధ్యత మాది అని చెప్పి ఒక వీవర్ సెక్షన్లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ రంగాన్ని, చేనేత రంగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను దత్తత తీసుకుంటా అనే మాట కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అనేకమైన సమస్యల్ని ఎన్ని ఎదురొచ్చినా మీరు ఒకటే నమ్మకం పెట్టుకోండి, రేపు నారా లోకేష్ అనే వ్యక్తి వస్తున్నాడు, మనందరి జీవితాలని మార్చబోతున్నాడు అనే విషయం దయచేసి చేనేత పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్లో కూడా పని ఒత్తిడి తగ్గించడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఏమైనా డెవలప్ చేసుకొని కానీ ఆ పని ఒత్తిడి తగ్గి తొందరగా ఒక చీర నేయడంలో ఆ పని దినాలు కూడా తగ్గేటట్టుగా ఆయన కూడా ఆలోచన చేయాలని చెప్పని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఆదరణ ద్వారా మీకు అందరికీ ఆ సహాయాన్ని అందిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇంకా ఏవైతే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక సబ్సిడీలు ఏవైతే ఆగున్నాయో ఆ సబ్సిడీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీరుస్తామని చెప్పి, అవన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ స్కీమ్స్లో కూడా పూర్తిగా చేనేతలకు సపరేట్ గుర్తింపు కార్డు ఇచ్చి ఏ పథకాలు, ఇంక్లూడింగ్ హౌసింగ్ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకోకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకోకుండా, ఎటువంటి ఇవి లేకోకుండా మీకు అందరికీ అన్ని పథకాలు వర్తించేలాగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహిళలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న ఇది అడగడం జరిగింది అన్నమాట. ఒక చిన్న మహిళలతో చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, నేను ఏ రకంగా చేస్తే ఇక్కడ మహిళల్ని కూడా నేను సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేసే ప్రయత్నం నా నుంచి ఉంటుంది అని చెప్పి ఏ రకంగా చేయగలుగుతాను అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఈ రకంగా ఉన్న వాళ్ళు
విడోస్ కావచ్చు, లేకుంటే వేరే పని చేసుకోవాలనుకున్నా కానీ అవకాశం రాలేని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే పిల్లలతో భారం పడుతున్న విడోస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పుడు, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే, మాకు పెన్షన్లు ఇప్పియండి అనో లేదంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి అనో దానికంటే కూడా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని కల్పించండి అని అనడం జరిగింది. ఏ రకంగా నేను పని కల్పిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ యూనిట్స్ ద్వారా స్టిచ్చింగ్ యూనిట్స్ అన్ని పెట్టించి దాని ద్వారా మాకు పని కల్పించండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. గతంలో కూడా మేము రాప్తాడు దగ్గర జాకీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కమిషన్లకు కక్కుర్తిపడి దగ్గర 6,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగిన పరిస్థితుల్లో ఉన్న అటువంటి పెద్ద సంస్థను కూడా ఈరోజు బయటికి పంపించే పరిస్థితి. మనం ధర్మవరం కూడా చూసుకున్నట్లయితే, ధర్మవరంలో కూడా అనేకసార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, చాలామంది బెంగళూరులో ధర్మవరం చెప్పి బెంగళూరు బయట సెటిల్ అయ్యి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలిషింగ్ యూనిట్లు కావచ్చు ఇట్లాంటివి వచ్చి సొంతగా పెట్టుకోవాలి ధర్మవరంలో అని ప్రయత్నం చేసినప్పుడు